జిల్లా తాండూరు మండలం మాధారం ఎంపీటీసీ అభ్యర్థి మంగపతి సురేష్ బాబు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. నిలయపల్లి, మాధారం టౌన్షిప్ గ్రామాల్లో స్థానిక సర్పంచులు, నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా అభ్యర్థి మంగపతి సురేష్ బాబు మాట్లాడుతూ, ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని అన్నారు. మాధారం నాయకులు మాట్లాడుతూ, తాండూరు మండలంలో మాధారం ఎంపీటీసీగా నేను ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నాను. దీనిలో భాగంగా ప్రచారంలో భాగంగా నేను ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు విశేష స్పందన లభిస్తుంది. కేసీఆర్ గారు చేసిన పథకాలతోటి ప్రతి ఒక్కరు కూడా మన ఆనందపడుతూ కంపల్సరీ కారు గుర్తుకి తప్ప వేరే గుర్తుకి ఏమని చెప్పేసి కరాఖండిగా చెప్తున్నారు. కాబట్టి పబ్లిక్ నుంచి విశేష స్పందన వస్తుంది. కాబట్టి మేము భారీ మెజార్టీతోనే గెలవడం ఖాయం. గెలిచిన తర్వాత నేను ఈ ఎంపీటీసీ పరిధి నుంచి చేస్తున్నా కాబట్టి మా ఈ మాధారంకు ఎక్కువ నిధులు కేటాయించి అభివృద్ధిలో ముందుస్తానని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ విధంగా ఉంటుంది అనే విధంగా మేము చూపిస్తాం. ఇప్పుడు జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ నుంచి ఇప్పటి వరకు కూడా మాధారంలో మార్పు అనేది మొదలైంది. ఈ దీన్ని అక్కడితో ఆపకుండా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఎంపీటీసీని కూడా మీరు గెలిపియండి. మీరు అనుకున్న విధంగా 5 సంవత్సరాల్లో మా ఎంపీటీసీ గారి ద్వారా మా సర్పంచ్ కమాండింగ్గా మేము పనిచేసుకుంటూ ముందుకు తీసుకుపోతాం. ముందుకు తీసుకుపోయి మాధారాన్ని అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి నోచుకోలేదు 20 సంవత్సరాల పాలనలో. మీ ఇప్పుడు మాకు అవకాశాన్ని ఇప్పించండి. ఇది ఈ అవకాశాన్ని మేము చేసుకోబోతాం. సురేష్ అన్న గెలిపియండి. కారు గుర్తుగా ఓటేసి గెలిపియాలని కోరుకుంటూ జై తెలంగాణ చేస్తామని తెలియజేశారు. అంతేకాకుండా మా నీలాపల్లె కావచ్చు, అటు రాజీనగర్ కూడా కావచ్చు, వారు కూడా రేపు భవిష్యత్తులో కూడా మంచి పనులు జరుగుతాయనే ఉద్దేశంతో ఒక టీఆర్ఎస్ పార్టీ మీద అభిమానంతో రేపు కారు గుర్తుకు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్క కార్మికులని, ప్రజలని అందరినీ కూడా వేడుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో నాయకులు దారావత్, మంగిలాల్, రమేష్, నిలయపల్లి ఉప సర్పంచ్ మల్లేష్, విద్యార్థి నాయకుడు బోడ సతీష్, కోఆప్షన్ మెంబర్ రషీద్, దుగుట శ్రీనివాస్, టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.